ప్రజాశాంతి పార్టీ రద్దు కాలేదు. అది అబద్ధ ప్రచారణ. రెండోది, ప్రజాశాంతి పార్టీ 2-3 డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలేదని 30 రోజులకి నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు మేము చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ చూసిన తర్వాత సాటిస్ఫై అయ్యారు. ఇప్పుడు అదేవిధంగా మునుగోడు ఎలక్షన్లో మేము కంటెస్ట్ చేస్తున్నాము, మాకు హెలికాప్టర్ సింబలే ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాం, దానికి ప్రాసెస్ లెటర్ పెట్టాం. చాలా విచారం ఏమిటంటే, గత నెల కాకినాడలో మా వెహికల్స్ సీజ్ అయ్యాయి అని కూడా కొన్ని దుష్ప్రచారణ జరిగింది. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ రద్దు కాలేదు అని 12 కోట్ల తెలుగు ప్రజలకి మీరు తెలిసేటట్టు ప్రచారం చేయమని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి దాదాపు 90 నిమిషాల మీటింగ్లో. ఈ దేశ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది, ఎకానమీ ఎంత ఘోరంగా ఉంది, కోట్ల మందికి ఉద్యోగాలు లేవు. నేను ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టాను, ఈ పార్టీ వలన దేశానికి రాష్ట్రానికి ఎంత అభివృద్ధి, ఈ విషయాలు కూడా చర్చించడం జరిగింది. వచ్చే ఆదివారం నా పుట్టినరోజుని నేను మునుగోడు వెళ్తున్నాను. పోలీస్ పర్మిషన్స్, అన్ని పర్మిషన్స్ వచ్చాయి. నాతో పాటు గద్దర్ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, కోదండరామ్ గారు, మా హోస్ట్ కమిటీలో అనేక మంది వెళ్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 175 గ్రామంలో గ్రామం నుంచి 200 మంది స్టూడెంట్స్, యూత్ ఎక్కువ వస్తే గ్రామానికి ఉచితంగా ఒక పాస్పోర్టు, ఒక యూత్కి అమెరికన్ వీసా కూడా మేము స్పాన్సర్ చేయడం జరుగుతుంది. 200 కంటే తక్కువ వస్తే కనీసం 50 పాస్పోర్ట్లు. అలాగే అక్టోబర్ 2 ప్రపంచ శాంతి సభ జిమ్ఖానా గ్రౌండ్ సికింద్రాబాద్లో 5 నుంచి 8 గంటలకు జరుగుతుంది. అక్కడ కూడా కనీసం 59 మందికి ఫ్రీగా పాస్పోర్ట్లు ఇచ్చి అమెరికన్ వీసా స్పాన్సర్షిప్ ఇస్తాం. ఎందుకు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, ముస్లింలు కూడా ఇతరుల వలె ఒక అవకాశం కావాలని. అంతేకాకుండా 1000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఏ విధంగా మేము ఇస్తామో నేను క్లారిటీగా మునుగోడులో సెప్టెంబర్ 25 వచ్చే ఆదివారం 3 నుండి 5 వరకు, అక్టోబర్ 2 జిమ్ఖానా గ్రౌండ్స్ ఆదివారం సాయంత్రం 5 నుండి 8 వరకు నేను చెప్పడం జరుగుతుంది. లైవ్ బ్రాడ్కాస్టింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా డిసైడ్ అవ్వలేదు. బీసీ నుండి కానీ, దళితుల నుంచి కానీ అనేక మందితో మాట్లాడడం జరిగింది, బీసీ లీడర్స్తో, దళితులతో. మీరు ఇంకా గ్రామంలో నుంచి నాన్ పొలిటికల్, ఇది బర్త్డే అన్నది నాన్ పొలిటికల్ ర్యాలీ కనుక అందరూ రండి. అక్టోబర్ 2 కూడా అందరూ రండి. ఒక్కొక్కరు 100-200 మందిని తీసుకొని రండి. మీలో మంచి క్యాండిడేట్ ఉంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాం. ఆల్రెడీ గద్దర్ గారు వచ్చి అనేక మందిని కలిశారు. ఇంకా చాలామంది లీడర్స్ అక్కడికి వెళ్ళారు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ వారు కూడా అనేక మంది క్యాండిడేట్లు కలుస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ పార్టీ మీద ఇనాక్టివ్గా ఉంది కాబట్టి ఇనాక్టివ్గా గుర్తించినట్టుగా ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసింది. ఎందుకు ఇనాక్టివ్గా ఉన్నారా మీరు? చూడండి, మీరు యాక్టివ్గా కనిపిస్తున్నారు కానీ పార్టీ యాక్టివ్గా కనిపించారు. చూడండి, అది రాంగ్. అసలు పార్టీ రద్దు అయింది అని దుష్ప్రచారం లేదండి. నేను మీడియాలో చూశాను. లేదు లేదు, ఇనాక్టివ్ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ 3 డేస్ బ్యాక్ వాళ్ళ నోటీస్ ఇచ్చారు, మా దగ్గర అడ్రస్ పంపలేదు, ఇంకొంత డాక్యుమెంటేషన్ ఇవ్వలేదని. అలా కొన్ని 100 ఉన్నాయట, 30 రోజులు టైం ఇచ్చారు. ఆల్రెడీ ఈరోజే సాటిస్ఫై అయ్యారు. కొద్ది రోజుల్లో దానికి కనెక్షన్.
చూడండి అన్ని చూడండి అన్ని అన్ని పార్టీలు ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి ఏది అక్రమ అవినీతి పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించడానికే ఈసారి నెలలు సంవత్సరాలు తరబడి కష్టపడుతున్నాం మంచి స్పందన వస్తుంది గాడ్ బ్లెస్ యూ